నా పేరు అంకమరావు. మాది నల్లపాడు. మా ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి. మంచి జాబ్స్ లేవు. మనం ఇక్కడ డిగ్రీలు బీటెక్లు చదివి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా పనులు లేవు, ఊళ్ళో రోడ్లు లేవు. నేను ఎన్ఆర్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తాను మొన్నటిదాకా. టీడీపీ ఎందుకు? టీడీపీ అంటే మనం 5 సంవత్సరాల నుంచి చూసాం కాబట్టి ఇంక వచ్చినా మనం ఇంకా బతకలేం. అందుకని ఈసారి టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. రామాంజనేయులు గారు అండి, అతను చాలా మంచి వ్యక్తి, మనకి అన్నీ బాగా చేస్తారనే నమ్మకం కలిగిందన్నమాట ఈ కొద్ది రోజుల్లోనే. అందుకని అతనికి సపోర్ట్ చేస్తున్నాం. అసలు ఇంకా ఆ సార్ గురించి చెప్పవసరం లేదు. సార్ ఎడ్యుకేషన్ పర్సన్, ఇంకా సార్ గురించి చెప్పవసరం లేదు. ఫేమస్ అండి గారా? ఒక 100,000 మెజారిటీ అనుకుంటున్నాం. ఆయన వస్తే, ఎందుకంటే ముందు తనకి ఎడ్యుకేషన్ గురించి తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న జాబులు చేయవసరం లేదు. తను ఫారెన్ నుంచి తీసుకురాలే కెపాసిటీ తన దగ్గర ఉంది. ఎందుకంటే చదువుకున్న పర్సన్ కాబట్టి అందుకని తనకి సపోర్ట్ చేస్తున్నాం బాగా వాళ్ళు రావాలని. నా పేరు ఉషారా. నాది ఎక్స్పోర్ట్ లైసెన్స్ బిజినెస్. సో ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ వస్తే బాగుంటుందా, గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందా? గవర్నమెంట్ చేంజ్ అవ్వాలనే కదండి ఇంత కష్టపడుతున్నాం మేము. ఎందుకు చేంజ్ కోరుతున్నాము అంటే, అసలు ఫస్ట్ ఆ గవర్నమెంట్కి అధికారం ఇటువే చేసిన పెద్ద తప్పని మేము ఫీల్ అవుతున్నాము. మేము చేసిన తప్పుని మేమే రెక్టిఫై చేసుకోవాలని చూస్తున్నాము. మళ్ళీ అభివృద్ధి చేశారా చేయలేదా చంద్రబాబు గారు అని కాదు, నాశనం అయితే ఆయన ఎప్పుడూ చేయలేదు. రాష్ట్రం అయితే బాగానే ఉండేది అప్పుడు. ఇప్పుడైతే అంటే ఒక ఇంట్లో మగపిల్లవాడు ఉంటే వాడు ఏం పని చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకెళ్ళి అమ్ముకోవటం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని హింసించటం, తీసుకెళ్ళి పెట్టం, అలాంటి పరిపాలన ఇప్పుడు సాగుతుంది కాబట్టి మేము ఈ గవర్నమెంట్ వద్దు, ఏమి చేయకపోయినా చేసినా పర్వాలేదు, ముందు అసలు ఆయన ఉంటే సేఫ్గా ఉంటాం, సెక్యూర్గా ఉంటామని కోరుకుంటున్నామండి. కంటెస్టెంట్ పెంబసాని చంద్రశేఖర్ గారి గురించి. పెంచాని చంద్రశేఖర్ గారు అంటే ఆయన చాలా కష్టపడి పద్ధతిగా ఉండి పద్ధతిగా డాక్టర్ గారు అయ్యి అంత పెద్ద స్టూడెంట్స్ కోసం ఆయన ఇది యుఎస్ఎంఎల్ఏ ప్యాట్రాన్ అవన్నీ చేసి మనోళ్ళు కూడా మన ఇండియా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి డాక్టర్గా అలా అవ్వాలని వాళ్ళ కోసమని ఆయన ఎంతో కష్టపడి సబ్జెక్టు పరంగా చేసి ఆయన కష్టం సుఖం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనలాగా నాలాగా పిల్లల్ని కానీ అందరినీ అభివృద్ధి చేయాలి, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, నా నియోజకవర్గం అని మెయిన్గా ఆయన వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు కాబట్టి అందరూ ఆయన్ని అభినందిస్తున్నామండి. పచ్చిపాడు, నల్లపాడు, దళితు ఏ లేవు. అలాగే కాలం తీసిన పాపాలు కూడా లేదు. చేస్తారని మేము అనుకుంటున్నాం. గెలిపిస్తాం. ఎన్ని ఓట్లు అనేది చెప్పలేము. అభివృద్ధి చేయాలని ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు. అమెరికా నుంచి కూడా వచ్చాడు. అమెరికాలో ఆస్తులు ఉండ కూడా చంద్రశేఖర్ గారు వచ్చాడంటే అభివృద్ధి చేయాలంటే ఆయనకి వచ్చింది. టీడీపీ వచ్చినాయి. గుంటూరు బాబురావు, నల్లబాడు. మాకేం లేవండి. మాకా ఈ పనులు ఏం కావట్లా, ఏమి ఏం పనులు కావట్లా. మాకు ఈ వచ్చిన కాడ నుంచి అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి. ఒక్క అభివృద్ధి పని కూడా జరగల. నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తేనే మాకు పనులు జరుగుతాయని మేము. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన నిజాయితీగా చేస్తాడు కాబట్టి ఆయనకే మేము ఓటు వేయాలి. ఆయన డాక్టర్ గారు కాబట్టి ఆయన 200,000 మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నాను. నా పేరు దయాది కోటేశ్వరి, పత్తిపాడు నియోజకవర్గం. మా ఏరియాలో చిన్నప్పటి నుంచి సమస్యలు ఉండి, రోడ్డు సమస్యలు కానీ, వాటర్ గురించి కానీ. మా శ్మశానానికి చుట్టూరు అది ప్రహరీ లేదు. ఎంతోమంది నాయకులు చెప్పాం, అసలుకి మా పల్లె ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే. మేము చిన్నప్పటి నుంచి రోడ్లు కానీ, మంచినీళ్ళ పంపులు కానీ ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి వచ్చినవే. పథకాలు అందినాయి అంటే అందినాయి అనే చెప్పాలి. ఎట్లాగా రాల
అందరినీ అంటే ఒక సంవత్సరం వేశారు అంతే. అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడి 2వ సంవత్సరం 4,000 అలా పడింది. పోయిన సంవత్సరం అసలు వల్ల ఈ సంవత్సరం లేదు. తెలుగుదేశం టీడీపీ ఆయన ద్వారా మాకేం జరగల. ఈయన వస్తే మాకు ఏమైనా భో పెడతారని ఈయనకి వేస్తాం ఓటు. రామాంజనేయులు గారికి మా ఓటు, ఎవరికేయ్యం. మేము బాతప్పుడోళ్ళం కాదు, మంచి మనుషులమే. అది ఎంపీ పెమ్మసాని గారి గురించి ఆయన మేము ఎప్పుడు మేము ఎరగమండి. ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా ఒకటి ఈయనకు ఒకటి వేస్తాం. అది మా పాలసీ. లేదు, సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకిల్ వస్తేనే రాజధాని ఉండిద్ది. మాది నల్లపాడండి, నా పేరు విప్పర్ల మరియమ్మ, ఐస్ వైఫ్. మాకు అన్నీ సమస్యలు, ఒకటనే ఉంది ప్రభుత్వం నుంచి. ఇది మారితే కానీ మా సమస్యలు అన్నీ తీరవు. టీడీపీయే రావాలి, మంచి పని చేస్తాడని అభిప్రాయం. అన్నీ అందరూ మెజార్టీతోనే గెలవాలని కోరుకుంటున్నాం. నా పేరు పచ్చల శారమ్మ. ఆయన పేరు పచ్చల అబ్రహాం. ఏమేమి సమస్యలు ఏందమ్మా? ఏం సమస్యలు ఉన్నాయి? ఏ సమస్యలు ఉంది? చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన రావాలి. ఎందుకు చంద్రబాబు రావాలని? ఇళ్ళ స్కీములు ఇవ్వాలి, ఇళ్ళ స్కీములు ఇవ్వాలి. మంచి మంచి పనులు చేస్తాడు, అందరికీ సహారంతోనే జనంతోనే కలిసి మరిసి ఉంటాడని అని ఆయన వస్తే బాగుంటుంది అని కోరుతున్నాను. మా పేరు పొట్టకర శ్రావణి అండి. మాది తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామం అండి. చంద్రబాబు ప్రభుత్వంలో మాకు పనులన్నీ ఉండేవి కాబట్టి అక్కడ ఉన్నాము. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినాక మేము నల్లపాడు వచ్చి ఉంటున్నామండి. రాజధాని చేయలేదు, అభివృద్ధి పొందలేదని ఇక్కడ వచ్చి ఉంటున్నాము. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి. ఆయనకే వేస్తాం ఓటు, ఆయనే గెలిపిస్తాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీని కూడా గెలిపిస్తాం. సరుకు అంతా వేస్ట్ చేశాడు. ఆయన కట్టించిన బిల్డింగ్లు కూల్ చేశాడు. ఏం ఉపయోగం చేశాడు రాజధానిలో? రాజధానిగా ఆడే శంకుస్థాపన చేపించాడా? ఏమన్నా చేపించాడా? అంతా రాజధాని. నేను పొద్దుగొగితే మా అమ్మాయి కాడికి వెళ్తా ఉంటా. ఎంత సామాను, కోట్లు కోట్లు సామాను అంతా దొంగిలించి ఆయన ఇష్టం వచ్చినట్టు కూల్చిపాడ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? అది ఏమన్నా అంతా పొలాలు వేసుకునే వాళ్ళు కూడా నాశనం చేశాడు. చంద్రబాబు వస్తే ఏమే? చంద్రబాబు వస్తే అది రాజధాని అయింది, అనేక మంది బాగుపడతారు. మరియమ్మ ఇక్కడే నల్బాడే. ఏం అన్ని సమస్యలే ఉన్నాయి. వాటర్ బాగానే ఉండే, డ్రైనేజీ లేదు, సమాధులకి ప్లేస్ లేదు. మాకు చంద్రబాబు నాయుడే కావాలి, మా బాబు గారే కావాలి, అందరు కావాలి మాకు. అందరికి ఆయనకే, ఆయన కూడా, ఆయనకు కూడా మా ఓటు, ఆయన కూడా రావాలి. నా పేరు దీప్తి, పి దీప్తి, పెరుమాళపల్లి దీప్తి. మాది అమరావతి రాజధాని, ఓటు కోరు మాది. మేము రాజధానిలో వర్క్ జరుగుతుందని చెప్పి మా వారు వచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు డెవలప్ అవుతుంది. మేము బాగున్నాం, సడన్గా డెవలప్మెంట్ ఆగిపోయింది. వైసీపీ వచ్చింది, మా డెవలప్మెంట్ ఆగిపోయింది. మాకు ఇంక ఏం పని దొరకలేదు. ఇక్కడే ఏదో కూలీ నాలుగు చేసుకొని ఇక్కడే బతుకుతున్నాం. మా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటున్నాం. అది డెవలప్ అయిపోతే మా సొంతూళ్ళకి మేము వెళ్ళిపోదామని ఆశపడుతున్నాం. ఆయన చదువుకున్నారు పక్క, అందులోనూ కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి మా బాధలు ఆయనకు తెలుసు. మమ్మల్ని అర్థం చేసుకొని ఆయన అంత చదువుకొని డెవలప్మెంట్ అయ్యారు కాబట్టి మా పిల్లలు కూడా అలాగే ఉంటారని మేము ఆశపడుతున్నాం. ఆయన గురించి అంటే ఇక ప్రత్యేకంగా ఎవరికి ఏం చెప్పని అవసరం లేదు. ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. మా ఓటు వారికే వేసి మేము గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించుకుంటామని ఆశపడుతున్నాం.